ఈడల్లో గెలుపు ఓటములు సహజమని ఓటమి గెలుపునకు నాంది పలుకుతుందని టిఆర్ఎస్ పార్టీ కొల్చార మండల అధ్యక్షులు కోనాపూర్ సంతోష్రావు టిఆర్ఎస్ సీనియర్ నేతలు నరేందర్ రెడ్డి ముత్యంగారి సంతోష్ గజని వెంకట్ గౌడ్లు అన్నారు. కొల్చార మండలం చిన్నగన్పూర్ గ్రామంలో గణపూర్ ప్రీమియం లీగ్ సీజన్ 2 ను నిర్వహించారు. టోర్నమెంట్ స్పాన్సర్లుగా బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రఘువీరారెడ్డి కోనాపూర్ సంతోష్రావు గజని వెంకట్ గౌడ్ ముత్యంగారి సంతోష్లు ఉన్నారు. మొత్తం టోర్నమెంట్ లో 8 జట్లు పాల్గొన్నాయి. ఫైనల్ కు మనం 11 వివేకానంద జట్లు చేరి హోరా హోరిక తలపడ్డాయి. విన్నర్ కు 30,000 రన్నర్ కు 20,000 నగదును షీల్డ్ కప్పులను ఇవ్వటం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా సంతోష్రావు సంతోష్ నరేందర్ రెడ్డిలు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారోగ్యానికి దోహదపడతాయని వారు తెలిపారు. టోర్నమెంట్ టీమ్ కు నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు పెద్దలకు. అదే విధంగా స్థానికంగా సర్పంచ్ గారికి, అదే విధంగా నరేందర్ రెడ్డి అన్న గారికి, జడ్పీసీ సంతోష్ అన్న గారికి, నాయని వెంకట్ గౌడ్ అన్న గారికి, నరసింహులు గారికి, అంజనేయులు గారికి, మరి ఇక్కడ ఉన్న ఈ ఆట పోటీ ఆడుతున్న 8 మంది ప్లేయర్లకు, 8 టీంలకు ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా 6 టీములు సీజన్ ఈ ఫేజ్ 2లో 6 టీములు ఆడి అదే సెమీఫైనల్ అండ్ ఈరోజు ఫైనల్ ఆడుతున్నారు. ఈరోజు ఎంతో ఉత్కట పరిస్థితిలో ఉంది. లాస్ట్ సెమీఫైనల్ ఫైనల్ మ్యాచ్ ఈరోజు. ఈరోజు సంతోషంగా ఫైనల్ గెలిచిన వారికి కప్పులు ఇవ్వడానికి ప్రజా ప్రతినిధులు రావడం జరిగింది. మరి యువత ఎంతో సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు మరి ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో మండల లెవెల్ తీసుకుపోవాలని చెప్పి ఈ గణపూర్ విలేజ్ యువతను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి కూడా నేను యువత తరపున కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్రీమియర్ లీగ్ ఫేజ్ 2 ప్రారంభోత్సవం సందర్భంగా క్రికెట్ ఆటపాటలతో పిల్లలకు ఎంతో మానసికంగా ఎదుగుదలకు తోడ్పడుతుంది కాబట్టి ఈ గ్రామానికి వాళ్ళు అడిగిన మమ్మల్ని అడిగిన వెంటనే సహాయ సహకారాలు అందించి రావడం జరిగింది. ఈ ప్రీమియం లీగ్లో భాగంగా అన్ని టీములు 8 టీములు పాల్గొన్నాయి. 8 టీములు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నాయి. అదేవిధంగా మండల స్థాయిలో కూడా ఇట్లాంటి ప్రోత్సాహాలు ఇస్తూ ముందుకు తీసుకెళ్ళడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ యూత్ను ఎంకరేజ్ చేస్తూ ఆట వైపు మళ్ళిస్తూ ఆటలలో కానీ చదువులో కానీ మా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి కోరుకుంటున్నాను. ఈ గణపూర్లో పండగ వేళ ఉంది. ఇప్పుడు మన చిన్న గణపూర్ గ్రామంలో దాదాపు 3-4 రోజుల నుంచి ఈ విలేజ్ లెవెల్ టోర్నమెంట్స్ క్రికెట్ టోర్నమెంట్స్ జరగడం జరుగుతున్నది. పోయిన సంవత్సరం స్టార్ట్ అయింది ఇదే విధంగా. మరి ఈరోజు ఇప్పుడు 2వ సంవత్సరం మేము కంటిన్యూ చేస్తున్నాం. చాలా ఉత్సాహంగా ఊరంతా యూత్స్ అంతా ఉత్సాహంగా అందరూ పాల్గొనడం మరి అంతా ఇవ్వగలం.